హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృతం. ఇవాళ మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే మునగాకుతో కారం పొడి ఎలా చేయాలో చూద్దాం. ఇది ఇడ్లీ, దోశ, ఉప్మాల్లోకి చాలా బాగుంటుంది. ఇక వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆ టేస్ట్ చెప్పక్కర్లేదు. ఇది ఒక స్పూన్ రోజు తింటే మన బాడీకి కావాల్సిన విటమిన్స్, ఐరన్, కాల్షియం, యాంటీఆక్సిడెంట్స్ వస్తాయి. మరి ఎంతో ఈజీగా చేసుకోగలిగే మునగాకు పొడిని ఎలా చేయాలో చూసేద్దాం. ఫ్రెష్ మునగాకు కొమ్మల్ని తీసుకుని కాడలు రాకుండా ఆకుల్ని తుంచుకోవాలి. ఈ ఆకుల్ని నీళ్లలో 2-3 సార్లు బాగా కడగాలి. ఈ మునగాకు స్పెషాలిటీ ఏంటో తెలుసా అండి? ఈ ఆకుని ఇలా మధ్యలోకి మడిచి చూడండి, మళ్ళీ నార్మల్గా అయిపోతుంది. ఎంత నలిపినా ముడతలు పడదు. అందుకే మునగాకు రెగ్యులర్గా తీసుకుంటే మన స్కిన్ కూడా ఏజ్ పెరిగినా కూడా అలా ముడతలు పడకుండా ఉంటుంది అంటారు. ఆకుని కడిగిన తర్వాత నీరు మొత్తం డ్రై అయ్యేదాకా ఆరబెట్టాలి. తడితో ఫ్రై చేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది. అందుకే ఆకు మీద తేమ లేకుండా చూసుకోవాలి. ఒక క్లాత్ మీద వేసి ఫ్యాన్ కింద పెడితే 1-2 గంటల్లో తడి ఆరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి 1/2 టీ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక 1 కప్ మునగాకుని వేయాలి. ఆకు ఆయిల్లో వేయగానే సాఫ్ట్గా ఉంటుంది కదండి, అది గలగలమని సౌండ్ వచ్చి మనం చేతితో నలిపితే పొడి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం మంటలో ఉంచితే 5-6 నిమిషాల్లో ఆకు ఫ్రై అవుతుంది. ఆకుల్ని ఇలా చేతితో నలిపితే క్రిస్పీగా ఉండి పౌడర్లాగా అవుతుంది చూసారా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ పల్లీల్ని వేసి వేయించాలి. పల్లీలు పొట్టు తీయక్కర్లేదండి. పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేయాలి. నువ్వులు పల్లీలతో పాటు వేస్తే మాడిపోతాయి, సో పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాకనే నువ్వుల్ని వేయాలి. నువ్వులు చిటపట అనే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవిలా చిటపట అంటూ ప్యాన్ నుంచి ఎగిరిపోతాయి చూడండి, అప్పటి వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేయాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి 1 నిమిషం ఫ్రై చేయాలి. శనగపప్పు 1 నిమిషం ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి ఫ్రై చేయాలి. ఇవి 2 కొంచెం ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి ఫ్రై చేయాలి. ధనియాలు కూడా వేసి 1 నిమిషం ఫ్రై అయ్యాక 20 ఎండుమిరపకాయలని ఇలా మధ్యలోకి తుంచినవి వేయాలి. ఎండుమిరపకాయ వేసినప్పుడు మెత్తగా ఉంటుంది చూడండి, ఇవి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయాలి. మన మునగాకుని ఇంకా ఈ పప్పులన్నింటినీ ఆయిల్ వేయకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చండి. కాకపోతే అది మరీ డ్రై పౌడర్లాగా ఉండి గొంతులో పట్టేస్తుంది. అందుకనే కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తే అన్నంలో కానీ ఇడ్లీ దోశలో కానీ తినడానికి ఈజీగా ఉంటుంది. ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత గలగలమని కొంచెం క్రిస్పీ సౌండ్ వస్తుంది. అప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. జీలకర్ర ముందే వేసేసి ఫ్రై చేస్తే మాడిపోతుంది, అందుకని ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాతనే జీలకర్రని వేయాలి. జీలకర్ర 1 నిమిషం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ ప్యాన్ ఇప్పుడు పక్కన పెట్టేసి దీనిలో మనం వేయించి పెట్టిన పల్లీలు, నువ్వుల్ని కూడా వేసేయాలి. ఈ ప్యాన్లోనే చిన్న నిమ్మకాయంత చింతపండు, సరిపడా ఉప్పు వేయాలి. లావ్ ఉప్పు ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది, మీ దగ్గర లేకపోతే నార్మల్ది వేసుకోండి. ఫ్రై చేసి పెట్టిన మునగాకుని కూడా దీంట్లో వేసి అన్నీ ఆరే వరకు పక్కన పెట్టేయాలి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ గ్రైండ్ చేసిన తర్వాత 1 వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేయాలి. వెల్లుల్లి పొట్టు తీయకుండా వేస్తే కారం పొడి బాగుంటుంది. ఒకవేళ మీకు పొట్టు ఇష్టం లేకపోతే తీసి కూడా వేసుకోవచ్చు. ఈ కారం పొడి ఎప్పుడు చేసినా సరే మిగతా ఐటమ్స్ అన్నీ గ్రైండ్ చేశాక లాస్ట్లో మాత్రమే వెల్లుల్లిని వేసి గ్రైండ్ చేయాలి. వెల్లుల్లి వేసేసరికి కారం పొడి గుమగుమలాడిపోతుంది. మీకు కావాలంటే వెల్లుల్లి ఇంకా కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 1 ప్లేట్లోకి తీసుకొని 1 గంట సేపు అలా వదిలేయండి. 1 గంట తర్వాత 1 బాక్స్లో పెట్టుకుంటే 10 రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటుంది. 10 రోజుల తర్వాత మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేకపోతే పాడైపోతుంది. అన్నంలో నెయ్యి వేసి పొడితో కలిపి పెడితే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు, సో వాళ్ళకి కూడా రోజు అలవాటు చేస్తే హెల్దీగా ఉంటారు. ఫ్రెండ్స్, మరి హెల్దీ మునగాకు కారం పొడిని మీరు తప్పకుండా ట్రై చేయండి, మీ ఇమ్యూనిటీని పెంచుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈట్ హెల్దీ, స్టే సేఫ్.